करोना लॉकडाउन वाल डप्पु कलाकारुलु तीव्र इब्बंदुलु पड़ुतुन्नारनी केवीपीएस पश्चिम गोदावरी एलुराफ ल्यांड जिल्ला कार्यदर्शि फ्रांसिस अन्नारु. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో నమోదైన డప్పు కళాకారులకి జూన్ నెల పెన్షన్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 50 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకి వయో పరిమితి తగ్గించి పెన్షన్ నమోదు చేయాలని అన్నారు. అర్హులైన డప్పు కళాకారులకు గజ్జెలు బట్టలు డబ్బులు ఇంటి స్థలం సాగు భూమి ఇవ్వాలని జంగారెడ్డిగూడెం మండలం మైసమ్మగూడెం డప్పు కళాకారుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల డప్పు కళాకారులకి పెన్షన్ పనులు లేక శుభకార్యాలు కానీ జాతరలు కానీ ఎలాంటి కార్యక్రమం లేక డప్పు కళాకారులు పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేరళ ప్రభుత్వం తరహాలోనే ప్రతి డప్పు కళాకారులకి తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి కులవ క్షత్రియ పోరాట సంఘం డప్పు కళాకారుల సంఘం కోరుతా ఉంది. ఈరోజున ఈ యొక్క జాతరలు లేని టైంలోని పెళ్లిళ్ళు లేని టైంలోని పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంచేత డప్పు కళాకారులు ఆదుకొని 16 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తుంది కేరళ ప్రభుత్వం. అలాగే ప్రతి తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి 7,500 రూపాయలు ఇస్తుంది ఆ ప్రభుత్వం. అదే మాదిరిగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని, అలాగే డప్పు కళాకారులకి 45 సంవత్సరాలకి పెన్షన్ నమోదు చేయాలని, అలాగే గ్రామంలో ఉన్న యొక్క డప్పు కళాకారులకి ఇంటి స్థలాలు ఇవ్వాలని, అలాగే భూమి ఇవ్వాలని కూడా మన జీవోలో ఉంది. ఆ రకంగా దాన్ని పొందుపరిచి డప్పు కళాకారులు ఆదుకోవాలని చెప్పి ఈరోజున జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ డప్పు కళాకారులకు పెన్షన్లో నమోదైన వాళ్ళకి డప్పు కళాకారులకు పెన్షన్లో నమోదైన వాళ్ళకి డప్పు కళాకారులకు పెన్షన్లో నమోదైన వాళ్ళకి డప్పు కళాకారులకు పెన్షన్లో ఇవాళ డప్పు కళాకారులకు పెన్షన్లో 40 సంవత్సరాలకే పెన్షన్ నమోదు చేయాలి. 40 సంవత్సరాలకే పెన్షన్ నమోదు 40 సంవత్సరాలకే పెన్షన్ నమోదు.